అనగనగా భీమవరం అనే ఒక ఊరిలో బక్క చిక్కిన కాకి ఒకటి ఉండేది రోజూ దొరికే ఆహారంతో సంతృప్తి పడుతూ జీవనం సాగించేది అలా కొన్ని రోజులు ఉండి వేరే ఊరు వెళ్ళింది అక్కడ బాగా స్థితిమంతులు ఉన్నారు వారు బాగా బలమైన తిని మిగిలింది విదిలించేవారు ఆ విదిలించింది తిని కాకి బాగా లావయింది క్రమేపా బలం కుంజుకుంది అక్కడికి దగ్గరలో సముద్రం ఉంది సాయంకాలానికి ఆ సముద్రం దగ్గరికి హంసలు వచ్చి విహరించేవి కొన్నేళ్లపాటు ఈ కాకి వాటిని చూసి వాటితో స్నేహం చేయాలని భావించింది హంసలకు తన కోరిక వెల్లడించింది హంసలు సరేనని ఈ కాకిని వాటితో పాటు కలుపుకున్నాయి చాలా హాయిగా సాగుతుంది కాలం ఒకనాడు హంసల మీద కాకికి ఈర్ష కలిగింది నేను వాటికంటే బలంగా ఉన్నాను నాకేం తక్కువ అందానికి అందం బలానికి బలం ఎంత ఎంతైనా ఎగరగలగే సాకసత్యం సాక సత్యం నా దగ్గర ఉన్నాయి లేదంటే నా స్నేహాన్ని కోరగానే ఎలా ఒప్పుకుంటాయి వీటికి తెల్లగా ఉన్నామని పొగరు వీటి పొగరును చిన్ని పందెంతో అణిచివేస్తాను అనుకుని ఒక మంచి ముహూర్తం చూసి కాకి ఒక అంశ దగ్గరికి వెళ్ళి మిత్రమా ఒకసారి నువ్వు నేను బలాబలాలు చూసుకుందామా అనగానే అంశ ఆశ్చర్యపోయి మిత్రమా ఎందుకు ఇప్పుడు ఈ లేనిపోని వ్యర్థ ధోరణి వద్దు మిత్రమా అనగానే కాకి పక్కపక్క నవ్వి ఓహో నాతో పోటీ పడితే ఓడిపోతావేమోనని భయమా లేదంటే ఇంత బేలతలమేల బేలతనం కాదు మిత్రమా నిన్ను బాధ పెట్టడం ఎందుకని నాకు బాధ అను సరిగ్గా చూసావా సప్త సముద్రాలన్నా సరిగ్గా ఎగరగలను అవలీలగా ఎగరకలను భూమండలానైనా చుట్టి వచ్చేయలను ఎంత ఎత్తైన ఎగరగలను ధైర్యం ఉంటే నాతో పందానికి సిద్ధమవు కాకపోతే ఓడిపోయానని ఒప్పుకో సరే స్నేహితుడి ముచ్చట కాదనటం ఎందుకు సరే పద సముద్రం మీదికి వెళ్లివద్దాం పందెం మొదలైంది కాకి రివు రివుమని ఆకాశంలోకి పైపైకి ఎగురుతూ తనకున్న బలాన్ని ప్రదర్శిస్తుంది మిత్రమా బలం అంతా ఒకేసారి వాడియకు హంస చూసి వాడేయకు రెక్కలు నొప్పులు వస్తాయి అలసిపోతావు ఆ తరువాత ఎగరటం కష్టమవుతుంది నా మాట విని కిందకి రా సూర్యకాంతి కాంతి ఎక్కువయ్యింది కాకి ఆ మాట విని వేలనగా నవ్వి ఇంకా పైకి ఎగిరింది చూసావా ఎలా ఎగురుతున్నానో అనుకుంటూ కొంత దూరం ప్రయాణం చేసేసరికి కాకికి ఎండవేడికి ఆయాసం వచ్చింది అలా కొంత దూరం వెళ్లేసరికి నీరసం వచ్చి రెక్కలు ఆడించలేక సముద్రంలో ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని చుట్టూ చూసింది మరి చుట్టూ నీరు తప్ప మరి ఏమీ కనబడలేదు అప్పుడు ఏడ్చింది అయ్యో నా మిత్రుడు ముందే చెప్పాడు అయినా నేను వినలేదు ఇంకొన్ని క్షణాల్లో సముద్రంలో మునిగిపోతాను అని ఏడుస్తూ రెక్కలు ఆడించలేక పడిపోతూ ఉండగా హంస ఎంతో ఓర్పుగా నీటిలో పడిపోతున్న కాకిని తన వీపుపై ఉంచి ఒడ్డుకు తీసుకొచ్చింది కాపాడి ఒడ్డుకు చేర్చినందుకు హంసకు కృతజ్ఞతలు చెప్పి క్షమించమని ప్రాధాయపడింది హంస చిరునవ్వుతో మిత్రమా ఎదుటివారి శక్తియుక్తులు తెలుసుకోకుండా ఎగిరిపడిన మంచి చెప్పినప్పుడు వినకుండా పెడచెవి పెట్టిన నేను అని అహంకరించిన బలంగా ఉన్నాను కదా అని అహంకరిస్తే ఇలాంటిదే జరుగుతుంది ఎదుట వారిని ఎదిరించాలంటే ముందు తెలుసుకోవాల్సింది మన జన్మ గురించి తరువాత బలం గురించి తరువాత పెరిగిన స్థానం స్థాన బలం చూసుకోవాలి అంతా బాగుంటే ఎదుటివారి లోతు పాటలు తెలుసుకుని అప్పుడు రంగంలోకి దిగాలి ఎదుటివాడు బలవంతుడు అనుకుంటే సమయం వచ్చే వరకు వేచి చూడాలి ఇది మన సమయం అవునా కాదా అని మనం ఉన్న పరిస్థితులు తెలియజేస్తాయి ఆ పరిశుద్ధులకు తగ్గట్టు నడుచుకోవాలి ఎదుటివారిని ఎదిరించలేని శక్తివంతుడు అయితే వారి వల్ల మన కార్యం పూర్తవుతుందనుకుంటే మొక్కిలో లొంగిపోవాల్సిందే పోవాల్సిందే లేదా అవసరం లేదు అనుకుంటే తప్పుకోవాలి అంతేగాని గుడ్డిగా వెళ్లి గొడవకు దిగితే మెడ మీద తలకాయి ఉండదు ఉట్టి మొండెం మాత్రమే మిగులుతుంది అంటూ ధర్మ సూత్రాలు చెప్పింది హంస కాకి సిగ్గుతో తలవంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆనాటి నుండి కాకి స్నేహంగా మెలిగింది మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి